ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోసంలో రక్తం పడకూడదంటే మరి మీరు ఇంట్లో ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం చాలామందికి ఐదారు రోజులకి పది రోజులకి ఒకసారి మోసం వెళ్ళినప్పుడల్లా అందులో ఒకటి రెండు చుక్కల రక్తం కనపడుతూ ఉంటుంది కొంతమందికి చుక్కలుగా రక్తం పడదు కానీ మలమంచుకు ఎక్కడన్నా రక్తపు రంగు అంటినట్టుగా కనపడుతూ ఉంటుంది రక్తపు జీరా అంటారు కొంతమంది కొంతమందికి ఒక్కొక్కసారి అంతంత రక్తం పడిపోతూ ఉంటుంది ప్లేట్లో మరి ఇట్లా మోషన్లో రక్తం పడితే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు నాకు వేడి చేసింది కాబట్టి రక్తం పడింది నేను నిన్నె నేను తిన్నాను వేడి చేయటానికి అని ఆలోచించుకుంటారు వేడి చేయటానికి మలంలో రక్తం పట్టడానికి ఏం సంబంధం లేదండి ఇది కేవలం అపోహ మాత్రమే అవగాహన లోపం మాత్రమే మలములో ఎవరికైనా రక్తం పడింది అంటే మీకు జరిగే లోపల ఇబ్బంది ఏంటో తెలుసండి మీ మోషన్ గట్టిగా వస్తుంది మెత్తగా ఉన్నప్పుడు అంచులమట రక్తనాళాలను అదేమి ఇబ్బంది పెట్టకుండా ఇరిటేట్ చేయకుండా మెత్తగా ఫ్రీగా వచ్చేస్తుంది ఎప్పుడైతే మలము గట్టిపడిందో ఆ గట్టి మలం మెత్తట మలం జరిగినట్టుగా జరగదు ఈ జరగనప్పుడు దాన్ని జరిపించటానికి మీ ఒత్తిడి పెడటం మొదలెడతారు అంటే మొక్కటం బెగపట్టడం ఈ ముక్కుడికి బిగపట్టేసరికి ఈ గట్టి మలము అంచమట జరిగేటప్పుడు సున్నితమైన రక్తనాళాన్ని కొంచెం చెట్ల కొడుతూ ఉంటుంది అక్కడ ఏదైనా కొంచెం పొర లెగుస్తుంది ఆ రక్తం కొంచెం మలానికి అంటొచ్చు ఆ రక్తపు చొక్కలు ఏమైనా నాలుగు పడవచ్చు కింద అంచేత మొక్కటం వల్ల వస్తున్నది మలము గట్టిగా అవటం వల్ల రక్తం పడుతూ ఉంటుంది ఇది వేడి చేయటం సంబంధం కాదు చలవ చేసే మీరు ఎన్ని తాగినా దానికి సంబంధం పోదు పరిష్కారం రాదు అంచేత ఈ మలములో రక్తం పడే సమస్య పోవాలి అంటే మీ అలవాట్లునేం మార్చుకోవాలి మలమసలు గట్టిగా అవ్వకూడదండి మొక్కకూడదు ఈ రెండు రకాల నష్టాలు జరగకూడదంటే మీ ఆలోచన సరళి ఎలా మారాలి ముందుగా మీరు ఆహార విషయానికి వస్తే పీచు పదార్థాలు ఆహారాలు ఎక్కువగా తినాలి పీచులు అంటే ఒంటికి ఇంటికి చీపురు మీ చీపురు ఇంటిని ఎట్లా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుందో శరీరంలో సా ఫైబర్స్ అంటారు కాని పీచులు ఒంటికి పీచు అనమాట అది చీపురు అంటే చీపురు లేని ఇల్లు పీచు తినని ఒళ్ళు అంటా నేను ఎప్పుడు మీ ఇంటికి చీపురు లేతే మీ ఇంటి బ్రతుకేమిటో మీరు పీచు పదార్థాలు ఉన్న ఆహారం తినకపోతే మీ ప్రేగులు బ్రతుకు అంతే అంచేత మలము గట్టిగా అయిపోతుంది పీచు లేని ఆహారాల వల్ల పీచులున్న ఆహారాలంటే కూరలు ఎక్కువ మీకు రక్తం పడకూడదంటే ఏ కూర తిన్నా ఎక్కువ తినండి ఆ కూరలు కూడా వండుకునేటప్పుడు అండి సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇలాంటి పొట్లకాయ ఇట్లాంటివి క్యారెట్లు ఇట్లాంటివి వండుకునేటప్పుడు తొక్కలు తీకండి చెక్కకండి గుండు కొట్టకండి వాటికి ఆ తొక్కల్లో పీచులు ఎక్కువ ఉంటాయి లేత కూరగాయలు సెలెక్ట్ చేసుకుని తొక్కతో పాటు బాగా కడిగేసేసి వండుకోండి ఇవి పీచు పదార్థాలు బాగా ఉంటాయి ఆ కర్రీ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి సెవెంటీ పర్సెంట్ ఉండాలని పెట్టుకోండి కూరలు ఎక్కువ తింటే వెళ్ళిన పీచు పదార్థాల కారణంగా మనకి ఈ కూరల్లో కూడా సరిగా నమలందు కొన్ని మొక్కల మొక్కలు మిగులుతాయి ఇవి కూడా ఎక్కువ మలం తయారవుతుందనమాట అంచేత వారు కూరలు ఎక్కువ తినేసేస్తే పీచులు ఉండటం వల్ల మలం గట్టిపడదు రెండోది కూరలు తినటానికి పొలకాలు వాడుకుంటే ఎక్కువ కూర తినగలుగుతాం అందుకని మల్టీగ్రెయిన్ పిండి పొలకాలు చేసుకోండి ఐదు ఆరు రకాల గింజలు కలిపిన పిండిలు ఆడించుకున్న పిండితో పులకాలు దాంతో కూర ఎక్కువ తినండి అన్నం తినదలిస్తే కూరలు అన్నం తినండి ఓట్స్ కూడా ఎప్పుడన్నా అన్నం వండుకు అనమాట ఓట్స్ కూడా వేసేసుకుని పీచులు ఎక్కువ ఉంటాయి వీటిలో ఇంకా ఇతర మిలెట్స్ ఏమైనా రకాల్లో మీకు పీచులు ఎక్కువ ఏది మీకు అందుబాటులో ఉంటాయి అవైనా కొనుకు తినండి అన్నం ముప్పై శాతం నలభై శాతం కూర అరవై డెబ్భై శాతం అన్నట్టు పెట్టుకోండి ఇది ఇట్లా ఆహారంలో మార్పు చేసుకోండి మలం మెత్తగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి దీనితో పాటు మీరు ముఖ్యంగా ఇది మధ్యాహ్నం తీసుకుంటే సాయంకాల పూట ఆహారంలో ఉడికిన ఆహారాలు తినకుండా జామ పండ్లు కొనుక్కోండి మీరు కాయలు కాదు జామ పండ్లు కాయలైనా తినొచ్చు కాయలు ఎక్కువ తినలేం పండ్లు అయితే ఎక్కువ తినొచ్చు రెండు మూడు జామ పండ్లు నాలుగు జామ పండ్లు కొనుక్కుని జామ పండ్లు చవకండి ఖాయిగా ఉన్నప్పుడు ద్వారగా ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది పండే కొద్దీ అతను షాపులో సకాన్ని సగం రేటు తగ్గించి అమ్ముతాడు ఎందుకంటే ఇక పండితే ఎవరు కొనుక్కోరు కాబట్టి మీరు అలాంటి పళ్ళే కొనుక్కోండి మళ్ళీ అందరికి చెప్పకండి మళ్ళీ మీకు రేటు పెరిగిపోతుంది అందుకని సైలెంట్గా కొనేసుకోండి మీరే ఆ జామపళ్ళు మూడు నాలుగుని తీసుకుని శుభ్రంగా తినేయండి గింజలు నమలకండి గింజలు నమలాలంటే పండుగ ఏ కొంది జామకాయలో గింజలు పడతాయి దోరగా ఉన్నప్పుడు గింజలు మెత్తగా ఉంటాయి కండ గట్టిగా ఉంటుంది ముగ్గే కొద్దీ కండ మెత్తబడుతుంది గింజ గట్టి పడుతుంది గట్టి గింజలు నలితే దంతాలు దెబ్బతింటుంటాయి మీకు తర్వాత ఇంకో దాన్ని తినటానికి సహకరించవు అంచేత జామకాయని ఆ గుజ్జుతో పాటు గింజల గింజలు మింగేసేయండి ఇది మోషన్లో బాగా రావటానికి తొయ్యటానికి బాగా సపోర్ట్ అనమాట కమలాలు ఉంటాయి ఒక మూడు నాలుగు కమలాలు నమిలి పిప్పితో పాటు మింగేయండి బత్తాయిలు వచ్చినప్పుడు బత్తాయిలు పిప్పితో పాటు మింగేయండి దానిమ్మ గింజలు వరుచుకున్న కాయకాయ దానిమ్మ గింజలు పిప్పితో పాటు మింగేసేయండి ఈ మూడు నాలుగు దొరికినప్పుడు తీసుకోండి డిన్నర్లో ఎలాంటి ఫ్రూట్స్ తేగలు దొరికినప్పుడు తేగలు కూడా బాగా తినండి తేగలు తిని ఇలాంటి ఫ్రూట్స్ తినండి కావాలంటే అప్పుడు పీచు పదార్థాలు ఇంకా బాగా వెళతాయి ఈ హై ఫైబర్ డైట్ డిన్నర్లో తీసుకుంటే అసలు మలం మెత్తగా గట్టి గట్టిపట్టడానికి ఛాన్స్ ఇవ్వదు అనమాట ఇలాంటి డైట్ రెండు పూట్ల పెట్టుకోండి ఇక మార్నింగ్ మీరు ఎవరైనా తింటానంటే స్ప్రౌట్స్ హై ఫైబర్ డైట్ మళ్ళీ చక్కగా అందుకని మొలకెత్తిన విత్తనాలు ఆటే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఈ హై ఫైబర్ డైట్స్ ఇవి తింటూ ఫైబర్ లేని ఆహారాలు అంటే చీపురు లేకుండా ప్రేగులు క్లీన్గా లేకుండా చేసేవి ఏంటంటే తెల్లటి బియ్యం తెల్లటి రవ్వ తెల్లటి పిండి బొంబాయి రవ్వ ఉప్పూడు రవ్వ వీటితో తయారు చేసే రిఫైన్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ పీచులు ఉండవు ఇలాంటి ఆహారాలు కాస్త వాడకం సాధ్యమైనంత వరకు మా ఎప్పుడైనా ఎప్పుడన్నా అకేషన్కి తినండి ట్రబుల్ తగ్గడానికి ఇట్లాంటివి చేసుకోండి ఇవి తీసుకుంటూ ఇక మీరు మోషన్ గట్టిగా వెళ్ళకూడదు మొక్కకుండా వెళ్ళాలి అంటే నీళ్ల టెక్నిక్ అప్లై చేయండి ఆహారం ఇట్లా నెక్స్ట్ నీళ్ల విషయంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు రెండు గ్లాసులు తాకి కొంతమంది ట్రై చేస్తారు తోపుడు చాలదు ఇప్పుడు బస్సు ఆగిపోయింది ముగ్గురు నలుగురు కలిసి ఇట్ట గెండితే బస్సు జరుగుతుంది ఏడెనిమిది మంది పది మంది వెళ్తూ వస్తే జరుగుతుంది అలాగే రెండు గ్లాసులు నీళ్ళతో పుడికి మలం జరగదండి నాలుగు గ్లాసులు నీళ్ళు ఐదు గ్లాసులు నీళ్ళు పడాలి అందుకని లీటరు లీటర్ పావు నీళ్ళు త్రాగేసేయండి ఒక్కసారి త్రాగలేకపోతే ఐదు ఆరు నిమిషాలు వ్యవధిలో త్రాగండి నీళ్ళను త్రాగి మనసు ప్రేగుల మీద పెట్టండి మోషన్ అవ్వాలని నీళ్లు త్రాగాక వేరే పనులు చేశారా మీకు మోషన్ జరగదండి వేరే ఆలోచనలు చేశారా పేపర్స్ చదివినా టీవీ చూసినా కబర్లు చెప్పుకున్నా మోషన్ ఆగిపోతుంది నీళ్లు త్రాగాక మీ ఆలోచన పొట్టాప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడే జరిగింది ఎలా అని ఆలోచన పెట్టండి మీరు అర్జెంట్ అనే ఫీలింగ్ వచ్చేదాకా దొడ్లోకి వెళ్ళకూడదు కొంతమంది ఏం తప్పు చేస్తారంటే కొంచెం అన్నప్పుడు వెళ్ళి కూర్చుని ఇక కొంచెం వచ్చాక మిగతా అది రావాలని నీళ్ళ ముక్కటం మొదలు అందుకని టెక్నిక్ ఏమిటంటే నీళ్లు తాగాక ఆలోచన పెడితే ఐదు పది నిమిషాలు మీరు బయట తిరుగుతే ఇక్కడ గమనించండి ఈ నీళ్ల తోపుడికి మీ ఆలోచనలకి రెండు కలిసి మలం ప్రేగులో మలాన్ని మలద్వారం దగ్గరికి జరుపుతాయి మలద్వారం దగ్గరికి బాగా కిందకంటూ జరిగిపోయి ఇక నా వల్ల కాదు నేను ఇక పరిగెయ్యాలి ఇక నేను ఆపుకోలేకపోతున్నాను ఇంకో కొంచెం లేట్ అయితే లాగులో పడిపోతుంది అన్నంత ఊపు రావాలి అప్పుడు వెళ్ళి కూర్చోండి ఎలా పడుతుందంటే మోషన్ డస్ట్బిన్ ఇంట్లో తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళ సిమెంట్ తొట్టి దగ్గర ఒకసారి అట తిరగేస్తారే టపక్కన కుప్పలాగా ఎట్ట పడుతుందండి ఒక్క ట్రిపును పడిపోతుంది మీ ఒత్తిడి ఉండకూడదు అక్కడ అప్పుడు టెక్నిక్ ఇది మెత్తగా వెళ్ళిపోతుంది మొక్కకుండా ఉంటే రక్తనాళాలు చెట్లవు ఈ స్మూత్గా వెళ్లే మలం అంచున రక్తనాళాలకి ఏమి ఒత్తిడి కలిగించవు అందుకని ఆ పొరలన్నీ మీకు చక్కగా హీల్ అయిపోతాయి మరోసారి బ్లడ్ పడకుండా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఒకసారి మలం వెళ్ళిపోయి మళ్ళీ వదిలేశారా నెక్స్ట్ డే వరకు ఈ ఇరవై నాలుగు గంటల మలం మళ్ళీ నిలవండి ఉండి డ్రై అవుతుంది ఇదే బ్యాడ్ హ్యాబిట్ అంచేత మొదటిసారి మోషన్ అయిన రెండు గంటల తర్వాత గంటన్నర తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ పావు నీళ్ళు త్రాగండి అప్పుడు నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం గట్టిగా అవ్వకుండా మెత్తగానే ఈరోజు ఉదయం వెళ్ళిపోతుంది ఇది వెళ్ళరా నెక్స్ట్ డే గట్టిగా అయిపోతుంది అప్పుడు మొక్కాలి మీరు జరగదు కాబట్టి రప్చర్ చేస్తుంటే అనమాట చేత రెండవసారి నీళ్లు త్రాగేసి లీటర్ పావు నీళ్లు మళ్ళా మనసు పెట్టండి మోషన్ అవ్వాలని ఇంతకుముందు చెప్పినట్టు అర్జెంట్ అనిపించాలి పరిగెయ్యాలి నా వల్ల కాదు నేను ఆపుకోకుండా వచ్చేస్తాను అది అన్నప్పుడు వెళ్ళండి ఇక జాడించి విరోచన అయిపోతుంది ఇట్లాంటి టెక్నిక్స్ ఉదయం పూట అప్లై చేయండి మంచి డైట్ తీసుకోండి అసలు మలంలో రక్తం పట్టడం అనేది పూర్తిగా పోతుంది మీరు పెరుగు తింటలేదు అందుకు వేడి చేసింది మీరు మజ్జిగ తాగట్లేదు అందుకు వేడి చేసింది ఇవన్నీ అపోహలు మాత్రమే మీరు ఆవకాయ తిన్నారు అందుకు వేడి చేసింది ఆవకాయ తింటే రక్తం పడదండి అక్కడేమి ఆవకాయ తిన్నప్పుడు అన్నం ఎక్కువ తినేస్తారు అన్నంలో లేవు ఆవకాయలో పీచులు మరి ఏమొస్తుందండి గడ్డ తప్ప అంచేత మీరు ముక్కాలి రక్తం పడుతుంది ఆ ముక్కినప్పుడు వచ్చే రక్తానికి మీరు ఆవకాయ మీద తోసేస్తారు మీరు ఆవకాయ తిన్నా రక్తం పడదు నేను చెప్పినట్టు నీళ్లు తాగితే నేను చెప్పినట్టు కూరలు ఎక్కువ తింటే మీరు మసాలా ఫుడ్స్ తినండి కానీ ఇట్లా చేస్తే మీకు బ్లడ్ పడదు అందుకని పంచదార నీళ్ళు తాగితే చలవ చేస్తుంది మలంలో రక్తం పడిందంటే పాయసం తాగాలి సేమియా తాగాలి సగ్గుబియ్యం జావ తాగాలి సేమియా కొంతమంది ఏవో సబ్జా గింజలు తీసుకోవాలి ఇట్లాంటివన్నీ చెప్తుంటారు ఇవన్నీ అపోహలు మాత్రమే నమ్మకండి మనిషి యొక్క మైండ్కి కాస్త రీజన్ తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మేస్తాను ఎంత చదువుకుని కూడా మనం ఈ రోజుల్లో అంచేత అలాంటి వాటిని పక్కన పెట్టి ఇలాంటి ప్రాక్టీస్ చేయండి సమస్యలు సహజంగా తగ్గుతాయి మలంలో చిన్న చిన్నగా అప్పుడప్పుడు రక్తం పడితే దానికి డాక్టర్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు సింపుల్గా తగ్గిపోదు రోజు రక్తం పడుతున్నది మీకు లేకపోతే రెండు రోజులకోసారి ఇంతంత రక్తం పడుతున్నది కంపల్సరీ వెళ్ళండి అదేమన్నా అల్సరేటివ్ క్వాలిటీస్ అనే జబ్బు అనే వాళ్ళు నిర్ధారణ చేస్తారు మలం పెగులు అల్సర్స్ వచ్చేస్తే అట్లా రక్తం రోజు పడుతుంటుంది అనమాట అది మంచి లక్షణం కాదు అది లైఫ్లో తగ్గదు అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ స్టిరాయిడ్స్ వాడాలి జీవితకాలం వాడాలి అది కూడా మీరు తగ్గించుకోవచ్చు నేను చెప్పి అలవాట్లు మార్చుకుంటే లైఫ్ స్టైల్ మారితే అందుకని అలాంటి క్రానిక్ ఉంటే తప్పదు సలహా లేదు ఇట్లాంటి నియమాల ద్వారా తగ్గించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం